ప్రపంచంలో 30% అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణ అని ఆంధ్ర అని కాదు, తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది, ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరూ లేరు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని, నా రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటి నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.